అప్పని 12 ఇయర్స్ 14 ఇయర్స్ 16 ఇయర్స్ వరకు పెంచుతారు, ఇంటర్ జాయిన్ చేస్తారు. ఇంటర్లో ఎట్లుంటుంది, వేడి రక్తం, అమ్మాయిలకు అన్నీ కొత్తగా కనపడతాయి. అమ్మ 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 తెలియదు వాళ్ళకు. ఆ తెలియని విషయంలో ఏమవుతుందంటే అడుగు రాంగ్ స్టెప్ వెళ్ళిపోతుంది బాయ్ ఫ్రెండ్ అని. ఆడు హుషారు పోరాడు ఉంటాడు, ముంగట్టాడు, పోరాలు తెలుసు కదా, ఏదైనా దొరకని తినేస్తారన్న. సో ఈ పోరాళ్ళకి ఎందుకు తెలివి లేదంటే పోరాళ్ళు అంతే, మగవాళ్ళే అంతే. సో ఈ సిచ్యువేషన్స్లో నేను నోటీస్ చేశాను ఏంటంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో దాదాపు యూనో దే హ్యావ్ లాస్ట్ దర్ వర్జినిటీ వితౌట్ నోయింగ్. దెన్ ది ఆర్ రియలైజింగ్, అయ్యో నేను ఏం తప్పు చేసిన. ఇప్పుడు తప్పు చేసినది రిటర్న్ రాదు. సో గర్ల్స్ ఆర్ వెరీ ప్యూషియస్ ప్రీషియస్ యాక్చువల్లీ. సో థింక్ ఆఫ్ దెమ్, దేర్ లైఫ్ ఈజ్ వెరీ బిగ్. పోరలేనిది ఏడైనా. ఇప్పుడు నాకు నాకు అల్లుడు ఉన్నాడు, నాకు ఒక అక్క, ఇద్దరు కూతుర్లు, కొడుకు. నేను నా కోడళ్ళకి ఎంత చేస్తా నాకు తెలుసు, నేను చెప్పుకోను. నా కోడలు నాకు అక్క ఎంత చేయాలి నేను చేస్తా. మళ్ళీ నాకు అల్లుడిని నేను ఏం చేయాలి, ఎందుకంటే ఆడు మొగోడు, ఆడు ఏడైనా బతుకుతాడు. ఆడు దొంగతనం చేసైనా బతుకుతాడు, హోటల్లో పని చేసైనా బతుకుతాడు, కానీ బతుకుతాడు. సో నాకు ఆ మెంటాలిటీ ఉంది. సో టుడేస్ జనరేషన్ యూనో, అమ్మాయిలు కూడా తొందరగా నమ్మేస్తున్నారు పోరలని. ఇవాళ రేపు బట్టలు వచ్చేసినాయి, చడ్డీలు, టాప్స్ అని, లెగ్గింగ్స్ అని, జీన్ ప్యాంట్ అని, ఏమని అంటే ఫ్యాషన్. చున్నీలు అయితే వామో, అరే దేవుడా, చున్నీలు బంగారం. చున్నీలు అయితే మానేసి అమ్మాయిలు వేసుకోవడం, వేసుకోవద్దు, ఏయ్ వేసుకోవద్దు, స్టైల్ అది. అంతేనా, అది సాంప్రదాయం ఎట్లా ఉంటుందన్న, అది దట్ ఈజ్ ఓన్లీ కదా. అందం అంటే అమ్మాయిలో టాప్ టు డౌన్ కవర్ చేయాలి. పూర్వం ఇట్లా చూస్తారు. 2020 సార్ మొత్తం ఫ్యాషన్ అయిపోయింది. అరే నువ్వేంద్రా చెప్పేది, మా అమ్మ నాన్న చెప్పలే, నువ్వెందుకు చెప్తున్నావు నాకు, మా అన్న చెప్పలే, ఈ సమానం అయిపోయింది అన్న. నేను సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ సారీ, బట్ వాట్ ఐ నో ఐఎమ్ టెలింగ్. సో ఇవాళ ఫ్యాషన్ ఎక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు టిక్ టాక్ ఒక లైక్ కోసం బట్టలు వేపిస్తురు, ఒక లైక్ కోసం బట్టలు వేపిస్తురు, వామ్మో ఒక లైక్ కర్మరా. సో దిస్ ఆల్ కాల్డ్ వాట్ ఐ ఫీల్ అంటే పోయే కాలాలు దగ్గర వచ్చాయి అనిపిస్తుంది. అంతే అంతే, పోయే రోజులు వచ్చినాయి. కానీ మంచి వాళ్ళకి మంచిగానే ఉంటుంది అన్న, నేను అందంతా. ఓకే రైట్, సూపర్, గ్రేట్ అన్న, మంచి ఫిలాసఫర్ మీరు, బాగుంది. రైట్ మేడం, మీ వైఫ్ ఈ డ్రెస్ చూసి మీతో రావడానికి బయటికి రావడానికి, నేను పెళ్లి అయిందని ఎప్పుడు అన్నాను? అరే పెళ్ళి నాకు మొత్తం తెలుసు అన్న. లేదన్నా, నేను ఎప్పుడన్నా నా పెళ్ళి అయింది, నాకు నలుగురు పిల్లలు ఉన్నారని చెప్పినానని నేను ఎప్పుడు చెప్పలేదు.